Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇలా ఎందుకు చేయలేదో ఎవరికీ అర్థం కాదు. పని చేయడం కళ కాదు, కష్టపడితే పని అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి పనిచేసినా కూడా గుర్తింపు రాదు. ఇలాంటి సమయంలోనే పనిచేసినట్లు చూపించాలి. రాజకీయాలలో ఉన్న నాయకులకు ఇది అత్యంత అవసరమైన కళ. ఎందుకంటే నాయకులకు ప్రతిపక్షాలు ఎప్పుడూ చెక్ పెడుతూనే ఉంటాయి. ఎవరు ఏం చేస్తున్నారనేది ఆచితూచి అడుగులు వేస్తారు. ఈ నేపథ్యంలోనే నాయకులు, ప్రభుత్వాలు కూడా కొంతమేరకు పనిచేసి ఎక్కువ మేరకు ప్రచారం కోరుకుంటాయి. ఈ విషయంలో ఏ పార్టీ ప్రభుత్వం ముందుంటుందనే దానిని బట్టి కీలకంగా మారుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేయాలని అనుకోవడం, ఏదో సాధించాలని అనుకోవడం కామన్. కానీ అన్నీ చేసేందుకు సమయం చాలకపోవచ్చు, 5 ఏళ్ళు అయిపోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎలా ముందుకు సాగాలి అనేది చింత. ఇక్కడే ఇప్పుడు చెప్పుకున్న టెక్నిక్ను చాలామంది వినియోగిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది, అయితే నిధులు సరిపోవడం లేదు. ఈ విషయం తెలిసి దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున యాగి చేశాయి. దీంతో కేసీఆర్ స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్కు వెళ్లారు. దీంతో ఇంకేముంది, ప్రాజెక్టు పరుగులు పెడుతోంది అనే వాదన తెర మీదకు వచ్చింది. ఇలా పనిచేయడమే కాదు, పనిచేసినట్లు కూడా చూపించాలి. ఇది రాజకీయాలలో నాయకులకు ఉండే టాక్టీస్. కానీ ఈ విషయంలో మాత్రం వైసీపీ అధినేత జగన్ విఫలమయ్యారు. పనిచేశారు, నాడు నేడు ద్వారా బడుల రూపురేఖలు మార్చారు, ఇంటింటికి రేషన్ పంపిణీ చేశారు, 104, 108 వాహనాలను విచ్చలవిడిగా కొనుగోలు చేశారు, ఆరోగ్యశ్రీని కూడా బలోపేతం చేశారు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చారు, నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచారు. ఇంత చేసినా ప్రచారం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రచారం అంటే ఆయన దృష్టిలో ఒక పత్రికకు ప్రకటన ఇచ్చి ఊరుకోవడమేనని అనుకుని ఉంటారు. కానీ నిరంతరం ప్రజల మధ్య ఉండడం, విమర్శ వచ్చినప్పుడు వాటిని వెంటనే ఖండించడం చేయాలి. కానీ అలా చేయలేదు. ఫలితంగా పనిచేసినా ప్రయోజనం కనిపించకుండా పోయింది.